కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ప్రభుత్వాలు అనేటువంటి విద్య, వైద్యం, రక్షణ వీటికి పరిమితం అవ్వాలి. అలా కాకుండా అన్ని రంగాలలో దూరిపోతే అది కాస్త భారమై శాపమవుతూ ఉంటాయి. ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఈ వ్యవహారాలకి వచ్చినటువంటిది అదే. ఒకప్పుడు మనం ప్రణాళికా విధానాలలో వ్యవసాయ ప్రణాళికని ఒక 10 ఏళ్ళు, పారిశ్రామిక ప్రణాళికని ఒక 10 ఏళ్ళు, ఆ రోజులలో వేల కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి వాటిని పెట్టుకున్నాం. అయితే అవి కాస్త తర్వాత కాలంలో చూస్తే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలో లాభాల బాటలో ఉంటే, ప్రభుత్వ రంగ సంస్థలేమో ఎప్పుడు ప్రజల సొమ్ముతోనే బ్రతికేటువంటి పరిస్థితి అవుతుంటాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు అయినా సరే అంతే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖర్చు తప్పించి ఆదాయం ఉంది, అదే ప్రైవేట్ వాళ్ళకి వచ్చేటికి ఆదాయం ఎక్కువ ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది, లాభాలు మిగులుతూ ఉంటుంటాయి. దీనికి ఇంకొకటి మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యోగులుగా ఉన్నటువంటి సందర్భంలో వ్యవహరించే తీరు, అదే సందర్భం ప్రైవేట్లోకి వచ్చేటి బాధ్యతగా ఉండేటువంటి తీరే ఈ రెండింటి మధ్యన తేడా కారణం. అయితే మనం దాన్ని దీన్ని బోడిగుండిని మోకాలకి ముడిపెట్టేసి మెయింటెనెన్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లని ఊడ్చేటువంటి కాంట్రాక్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు కాంట్రాక్ట్లు. అంతకుముందు రోడ్లు ఊడ్చేటువంటి వాళ్ళకి సంబంధించి ఏదైనా కేకేస్తే పెచ్చ తిట్లు నున్ను శాపనార్థాలు ఉండే నీచే దిక్కున్న చోట చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటోడికి చెత్త ఇంటికి వచ్చి పట్టుకుపోతుంది అవుట్ సోర్సింగ్ వాళ్ళే. అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, అదే పర్మనెంట్ ఉద్యోగులకి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఇదే ఎయిర్పోర్ట్లోనే. అదేవిధంగా ఇప్పుడు సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా ప్రైవేట్ వైపుకే తమ ఎయిర్పోర్ట్ల మెయింటెనెన్స్ కోసం నిర్ణయం తీసుకున్నాం. సౌదీ అరేబియా ప్లాన్స్ టు కన్వర్ట్ ఇట్స్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఇంటూ హోల్డింగ్ కంపెనీస్ అండ్ ట్రాన్స్ఫర్, దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ నిర్ణయం కూడా తీసుకుంది అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. ట్రాన్స్ఫర్ దెమ్ టు ఇట్స్ పవర్ఫుల్ సావరిన్ వెల్త్ ఫండ్ విత్ ఎ వ్యూ టు ఎవెన్షియల్ ప్రైవేటైజేషన్ ఫర్ సమ్ ద హెడ్ ఆఫ్ సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అబ్దుల్ అజీజ్ అల్ దుల్యాజ్ టోల్డ్ ద సౌదీ ఓన్డ్ అష్రాక్ అల్ అవసాత్ న్యూస్ పేపర్ దట్ అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ బీయింగ్ పుట్ ఆన్ ద ప్రైవేటైజేషన్ పాత్ అండ్ ఈస్ గోయింగ్ త్రూ ఫైనల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ స్టడీస్ అన్నటువంటిది అధికారికంగా ప్రకటించారు. ఎయిర్పోర్ట్స్ ఇన్ టైఫ్ అండ్ క్వాసిమ్ ఆర్ ఆల్సో ప్రపోజ్డ్ ఫర్ ప్రైవేటైజేషన్ హీ సెడ్, యాడింగ్ దట్ రిక్వెస్ట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఏవియేషన్ సెక్టార్ ఆర్ బీయింగ్ స్టడీడ్. ద కింగ్డమ్స్ 22 ఎయిర్పోర్ట్స్ విల్ బి సెట్అప్ యాజ్ ఎయిర్పోర్ట్ హోల్డింగ్ కంపెనీస్ విచ్ విల్ ఓవర్సీస్ కన్స్ట్రక్షన్ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్. దే విల్ దెన్ బి ట్రాన్స్ఫర్ టు ద పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ PIF టు పుట్ ఆన్ ద మార్కెట్ ఎట్ ఎ లేటర్ టైం, ద న్యూస్ పేపర్ రిపోర్టెడ్. ఇది కీలకమైనటువంటిది. అక్కడ నిర్వహణ ఒక్కొక్కటి కూడా ప్రైవేటు సంస్థలకు ఇచ్చి తద్వారా వాళ్ళ దగ్గర నుండి కూడా లాభం తీసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది సౌదీ అరేబియా.